రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈ నెల 8న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ సిద్ధంగా ఉన్నామని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ కె ఫకీరప్ప పేర్కొన్నారు. కర్నూలు జెడ్పీ ఆఫీస్ మినీ మీటింగ్ హాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిన్నటి రోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేశారని, అందులో భాగంగా జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కర్నూలు జిల్లాలో 53 జెడ్పీటీసీల స్థానాల్లో 16 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం డిక్లేర్ చేశామన్నారు. ఇందులో కొలిమిగుండ్ల మండలం ఏకగ్రీవమైన జెడ్పీటీసీ ఒకరు మృతి చెందిన విషయం ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చామన్నారు. నంజాల మండలంలో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ ఒకరు మృతి చెందడం వల్ల అక్కడ ఎన్నికలు జరగవన్నారు. మిగిలిన 36 జెడ్పీటీసీ స్థానాలకు 146 మంది ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 807 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 312 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం జరిగాయన్నారు. ఇందులో 9 మంది ఎంపీటీసీలు మృతి చెందారన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 1763 పోలింగ్ స్టేషన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ జరుగుతుందన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ అంతా రెడీగా ఉందని, పోలింగ్ మెటీరియల్ వెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎంపీటీసీ స్థానాలకి కంటెస్ట్ చేస్తూ క్యాండిడేట్స్ ఉన్నారు. దీంట్లో మనకు ఈ కాలంలో 12 మంది చనిపోయారు. ఈ 12 మందిలో చనిపోయారు కాబట్టి 9 మంది చనిపోయారు. ఈ 9 ఎంపీటీసీ స్థానాలు మరియు ఆదోనిలో ఒక 3 ఎంపీటీసీ స్థానాలు మొత్తం కలిపి 12 ఎంపీటీసీ స్థానాల్లో ఎలక్షన్ జరగవు. మిగతా 483 స్థానాలకి ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ వివరాలు కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 21,63,000 మంది దాకా ఓటర్లు ఉన్నారు. సో ఈ ఎలక్షన్లో ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు. మళ్ళీ మనకు ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నది 483 ఎంపీటీసీ స్థానాలు, 36 జెడ్పీటీసీ స్థానాలు కాబట్టి దీనికి సంబంధించిన ఓటర్స్ స్ట్రెంగ్త్ వచ్చేసి 15,41,000 ఉంది. సో వీళ్ళు 8వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మేము పూర్తిగా వివరాల మొత్తం కూడా మండలానికి పంపించడం జరిగింది. మండలానికి పంపించి మా ఎంపీడీఓను, ఇతర అధికారులందరం కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోమని చెప్పాము. దాంట్లో చూస్తే మనకు మొత్తం 1763 పోలింగ్ స్టేషన్స్ని మేము ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది. ఈ 1763 పోలింగ్ స్టేషన్లో మనకు 8వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఆల్రెడీ మేము పూర్తిగా రెడీ చేసుకోవడం జరిగింది. ఇన్క్లూడింగ్ బ్యాలెట్ పేపర్ కూడా, కంటెస్టింగ్ క్యాండిడేట్ విత్ రిజల్ట్ సింబల్ కూడా ప్రింటింగ్ అయ్యి కూడా మనకు రెడీగా ఉంది. సో ఆల్రెడీ కంప్లీట్ చేశాం కాబట్టి అవన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయడానికి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ బాక్సెస్ మొత్తం మనకు 2,300 కావాల్సిన అవసరం ఉంటే దాదాపు మన దగ్గర 6,300 బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు పుష్కలంగా బ్యాలెట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మళ్ళీ మనకు కావాల్సిన ఇండెలిబుల్ ఇంక్ కానీ కొత్తగా తెచ్చుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నది మనకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కదా, కొత్తది కూడా తెచ్చి రెడీ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ మనకు గ్రీన్ పేపర్ సీలు, తర్వాత 36 పోలింగ్ మెటీరియల్స్ కూడా కావాల్సి కూడా పోలింగ్ స్టేషన్ వారిగా మేము ప్యాక్ చేసి రెడీగా చేసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా మండలానికి అందుబాటులో ఉన్నాయి. 763 పోలింగ్ స్టేషన్స్కి బందోబస్తు చేయడం అనేది జిల్లా పోలీస్ యంత్రానికి ఒక ఛాలెంజింగ్. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ కూడా మన జిల్లా నుంచి మేము 400 మంది పోలీస్ సిబ్బందిని ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి ఎలక్షన్ కోసం పంపించడం జరిగింది. సో 400 సిబ్బంది లేకుండానే మిగతా పోలీస్ ఫోర్స్తో సింగిల్ ఫేజ్లో ఎలక్షన్ చేయడం, ఇంతకుముందైతే పంచాయతీ ఎలక్షన్ 4 పేర్లు చేసాము, అర్బన్ బాడీస్ తక్కువ. ఇప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ 1763 పోలింగ్ స్టేషన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసుకొని పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పోలీస్ బందోబస్తు కోసం మహిళా సెక్రటరీ చేయమన్నారు. విలేజ్ స్థాయిలో ఉన్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిని విశేషంగా మేము ఈ ఎలక్షన్స్కి ఎక్కువ మెయింటెనెన్స్ కోసం మాట్లాడుతున్నాం. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఆ జిల్లాలో మిగిలిన 3,000 మంది పోలీస్తో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సెన్సిటివ్గా 133 కేంద్రాలను గుర్తించడం జరిగింది. 89 పోలింగ్ లొకేషన్స్ని మనము హైపర్ సెన్సిటివ్గా గుర్తించాము. మిగతా నార్మల్ కేటగిరీగా గుర్తించడం జరిగింది.
ముఖ్యంగా ఎన్నికల సమయంలో డబ్బు మద్యం పంపిణీ మరియు అక్రమాలు జరగకుండా చూడడానికి 10 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టు మరియు 5 ఇంటర్స్టేట్ చెక్పోస్ట్ని కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్ర బార్డర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ప్రచారం చేసే అభ్యర్థి కానీ వెహికల్ పర్మిషన్స్ కానీ ర్యాలీ ఊరేగింపు ఇలాంటిది ఏమైనా పర్మిషన్ తీసుకోవాలన్నా సింగిల్ విండో సిస్టమ్